హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి సిహెచ్ వరల్డ్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి నేను ఆలూతో వడ చేశాను అన్నమాట. సో కొత్తగా ట్రై చేశాను. సో ఆలూతో రెసిపీ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒట్టిగా కూడా బాగుంది, సాస్తో కూడా బాగుంది అన్నమాట. సో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. సో ముందుగా అయితే నేను ఆలూ కుక్ చేసి పెట్టేసుకున్నానండి. సో క్యారెట్ తురుము పెట్టుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో ఒక బౌల్ తీసుకొని మనం ఇప్పుడు అందులో మ్యాష్ చేసుకుందాము బంగాళదుంపని. సో ఆలూని మ్యాష్ చేసుకుని బాగా మొత్తం పిండిలాగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత మనము కొద్ది కొద్దిగా అవి వేసుకుందాము. సో మ్యాష్ చేసాను చూసారు కదా. సో ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత నేను క్యారెట్ తురుమేస్తున్నాను ఇప్పుడు, కొంచెం దానికి తగినంత క్యారెట్ తురుమేస్తున్నాను. సో తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. సో ఎక్కువ పచ్చిమిర్చి ఎక్కువ అంటే స్పైసీ ఎక్కువ వాడే వల్ల ఎక్కువ తీసుకోండి, లేదంటే కొంచెం తక్కువగానే. ఇప్పుడు ఈ కాలంలో తక్కువగా వాడితేనే చాలా మంచిదండి, ఎక్కువ వాడొద్దు. సో ఆనియన్స్ కూడా వేసాను, ఆనియన్స్ కూడా. సో ఇవి మనం కలుపుకోవాలన్నమాట, బాగా కలుపుకోవాలి. సో స్పైసీ చాలామంది ఎక్కువ తింటూ ఉంటారు. సో స్పైసీ ఎక్కువ తినకండి, తగ్గించండి. సో ఏంటంటే లేనిపోని అన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఈ కాలంలో. సో దేనికి దానికి మనం డైటింగ్ ఉంటేనే బెస్ట్, డైట్ చేస్తేనే బెస్ట్. సో ఇలా కలిపేసుకున్నాను కదా బాగా. సో కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను. సో కొంచెం అంటే కొంచమే, నేను అందుకనే పచ్చిమిర్చి కూడా అది ఒకటే వేసాను, ఒకటిలో కొన్ని వేసాను అంతే నేను. సో చాట్ మసాలా కూడా జస్ట్ వేసాను. తర్వాత వచ్చేసి నేను శనగపిండి వేస్తున్నాను అన్నమాట. శనగపిండి వచ్చేసి ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. సో జస్ట్ బైండింగ్ కోసం, కొంచెం క్రిస్పీగా ఉంటుందని చెప్పేసి వేస్తున్నాను అన్నమాట. సో ఏంటంటే కావాలంటే వరిపిండి, బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. సో నేను వేయలేదు, మీరు కావాలంటే వేసుకోండి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వడల కింద చేసుకుందాం. సో ఇది వచ్చేసి నేను డీప్ ఫ్రై లేకుండా ఓన్లీ పెనం మీద ఆయిల్ వేసి కాలుస్తున్నాను అన్నమాట. సో డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకుని తినచ్చు. సో డీప్ ఫ్రై చేసుకోవచ్చు కూడాను, నేను డీప్ ఫ్రై చేయలేదు, మామూలుగా పెనం మీద వేసాను అన్నమాట. సో ఇలా వడల కింద చేసుకుని ముందు తర్వాత వడల కింద చేశాను అన్నమాట. సో నేను ముందు మామూలుగా ఫ్లాట్గా చేసేసాను, తర్వాత మళ్ళీ ఇంకా వడ కింద చిల్లు పెడదామని చెప్పేసి మళ్ళీ తర్వాత చిల్లు పెట్టాను అన్నమాట. సో ఇలాగే ఇంకా మనము అన్నీ చేసేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి వడల షేప్లో. సో ఇప్పుడు హోల్ పెడుతున్నాను అన్నమాట. హోల్ పెట్టేసుకుంటే ఇంకా అంటే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు, బాల్స్ కింద లేకపోతే బుల్లెట్స్ కింద, అలా ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకోండి. సో నేనైతే ఇలా చేస్తున్నాను వడ కింద. సో వదకు వడ కింద చేసేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది రెసిపీ. ఎక్కువ ఇప్పుడు ఆయిల్ ఫుడ్ కూడా చాలామంది తగ్గించేశారు, ఆయిల్ ఫుడ్ కూడా చాలామంది తినట్లేదు. సో అది కూడా మంచిదేనండి, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకూడదు, ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ వచ్చేస్తుంది కదా. సో ఏంటంటే ఆ ఫ్యాట్ వల్ల కూడా చాలా అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి. ఫ్యాట్ ఆయిల్ తగ్గించడమే మంచిది. సో డీప్ ఫ్రై చేయకుండా నేను పెనం మీద వేస్తున్నాను. సో లైట్గానే వేసుకోండి, ఆయిల్ ఎక్కువ వేయద్దు. సో నేను ఇది ఫస్ట్ కదా అని చెప్పేసి మామూలుగా వేస్తున్నాను ఆయిల్. సో ఇవి ఒకటి మనము అక్కడ వేసుకుందాం, పెనం మీద పెట్టుకుందాము. సో పెనం మీద పెట్టేసుకున్నాక సో 4 పట్టినాయి అనమాట, అంటే ఇంకా పడతాయి పెట్టచ్చు. సో ఏంటంటే మనకి ఎక్కువ మంట వచ్చేది అక్కడే వస్తుంది కదా ఎక్కువ. సో అందుకని నేను 4 పెట్టాను అనమాట. సో మనము ఓ పక్కన కాలినీ. సో మళ్ళీ నేను అది టర్న్ చేస్తున్నాను. సో ఇలా టర్న్ చేసుకున్న ముందు మనము మూత పెట్టుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ మూత పెట్టేశాను. సో ఇప్పుడు కూడా మూత పెట్టేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది అన్నమాట, లోపల కూడా కుక్ అవుతుంది పచ్చివాసన రాకుండాను. సో ఏంటంటే పచ్చివాసన ఏముంది, ఆలు ఉడకబెట్టేశాను నేను, ఓన్లీ మనం ఆనియన్స్ అవి వేసాము. సో దోశ మీద వేసుకుంటాం అలాగే అన్నమాట.
సో ఇప్పుడు కూడా మూత పెట్టేస్తున్నాను. సో ఈ మనం ఒక జస్ట్ ఒక్క నిమిషం అంతే నేను ఉంచేది, ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంచాను అంతే. సో అలా మళ్ళీ పక్కన కింద కూడా కాలినాక మళ్ళీ టర్న్ చేసేస్తున్నాను. సో ఇలా టర్న్ చేసేసుకున్న తర్వాత మనకి క్రిస్పీగా అవుతుంది అన్నమాట. సో మనకి తెలుస్తుంది కదా రెడీ అయిపోయినట్టు. సో ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సో మనము పైన కూడా వేసుకుంటూ ఉండాలి. సో ముందుగా కింద వేసేసుకున్న తర్వాత ఆయిల్. సో తర్వాత మనము అటు ఇటు కూడా తిప్పుతున్నప్పుడు లైట్గా జస్ట్ లైట్గా ఆయిల్ వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో మనం కుక్ చే బాగా కుక్ అవ్వాలంటే మనం మూత పెట్టేసుకోవాలి కంపల్సరీ. మామూలుగా అలా మూత లేకుండా కన్నా మూత పెట్టుకుంటే కంపల్సరీ కుక్ అవుతుంది బాగాను. సో క్రిస్పీగా కూడా ఉంటుంది. సో నేను ఇప్పుడు సర్వింగ్ చేసేస్తున్నాను, తీసేస్తున్నాను అనమాట. ఇంకా అవ్వలేదు, కొన్ని నేను సర్వింగ్లోకి తీసేస్తున్నాను. సో చూడండి ఎంత బాగున్నాయో, అసలు వడలు రియల్ వడల్లాగే ఉన్నాయి, అంటే మినపపిండి వడల్లాగే ఉన్నాయి. సో ఇంకా రెండోసారి కూడా వేసేసాను అనమాట. సో కింద ఆయిల్ వేసేసుకుని ముందుగా తర్వాత వేసేసాను. సో ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందాము ఆయిల్ వేసేసుకుని. సో కొంచెం ఆయిల్ వేసేసుకుని మూత పెట్టేసుకుంటే కుక్ అవుతాయి. సో ఇవి కూడా అవిపోయినాయండి, తీసేస్తున్నాను. సో ఎంతో ఈజీగా చేసుకొని ఆలు వడ రెడీ అయిపోయింది. సో పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది రెసిపీ చేయడానికి. ఇది మనము నైట్ కుక్ చేసి పెట్టుకొని నైట్ రెడీ చేసి పెట్టుకుని మార్నింగ్ కలుపుకోవచ్చు. సో టిఫిన్ కింద స్నాక్స్ కింద కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ డీప్ ఫ్రై లేకుండా అంటే ఈజీగా చేసుకోవచ్చు మనం ఇది రెసిపీ. సో చూడండి మీరు పైన క్రిస్పీగా ఉంది, లోపలేమో స్మూత్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మీరు తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరు. సో పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనం బయట రెస్టారెంట్లో మనం కట్లెట్లు, ఫిష్ కట్లెట్లు, చికెన్ కట్లెట్లు అలా తింటాం కదా. సో వెజ్లో కూడా ఇది ఒక వెరైటీ రెసిపీ, చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి తప్పకుండా, మీరు మీకు నచ్చుతుంది, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది, బాగా తింటారు. సో ఒట్టిగా కూడా బాగుంది, తర్వాత సాస్తో కూడా చాలా బాగుంది. సాస్తో చాలా బాగుంది ఒట్టిగా, అంటే సాస్ ఇష్టం లేని వాళ్ళు ఒట్టిగా తినేస్తారు కదా. సో ఎక్కువ పిల్లలు అయితే సాస్తోనే తింటారు, సాస్తో చాలా బాగుంది. సో ఇలా చేసి పెట్టారంటే మీ పిల్లలు అడుగుతూనే ఉంటారు అంత మానుని. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ కొట్టండి. సో ఎందుకు కొట్టాలి అంటే నేను పెట్టిన వెంటనే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట. సో ఓకే అండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.